చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నల్ల బెలూన్లతో వినూత్న రీతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు వేసి జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మరిన్ని కేసులు వేసి ఎన్నికల వరకు జైల్లో పెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరిమెల్లి ఆరోపించారు. నిరసిస్తూ తణుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 16వ రోజు ఈరోజు కాపు సంఘ సభ్యులందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేస్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇప్పటివరకు కూడా సిఐడి అరెస్ట్ చేసిన తర్వాత వారం కనీసం ఆధారాలు కూడా చూపలేకపోయారు. అది ఈ రోజు దాంతో పాటుగా మరిన్ని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల వరకు కూడా జైల్లో ఉంచాలని కుట్ర జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు మరిన్ని కేసుల్లో పిటి వారెంట్లు వేస్తూ ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానీ ఫైబర్ నెట్ కోర్టు ఫైబర్ నెట్లకు సంబంధించి కానీ ఈరోజు పీటీ వారెంట్ చేసి మళ్ళీ జైల్లో పెట్టాలని ఒక కుట్రతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అరెస్టును నిరసిస్తూ తణుకు తెలుగుదేశం పార్టీ